మీ యొక్క గెలుపుకై పోరాడతామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఈసారి గెలిచి ఎమ్మెల్యేగా మా ఊర్లోకి మొదటిసారిగా తిరిగి రావాలని కూడా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఆ రాజనాల బండ ఆంజనేయ స్వామి కృపతో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలని, మా గ్రామ అభివృద్ధికి కూడా మీరు ఎంతో తోడ్పడాలని కోరుకుంటున్నాము. గ్రామస్తులందరికీ నా నమస్కారము. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, గ్రామాల్లో అందరినీ స్పందన చూస్తుంటే, ఖచ్చితంగా గత 20-30 సంవత్సరాల నుండి ఈ పుంగనూరు నియోజకవర్గానికి పట్టిన రాజకీయ గ్రహణం ఏదైతే ఉందో అది దగ్గరలో వీడిపోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం అన్ని రకాలుగాను, మన ప్రాంతము మన పల్లెలు అన్ని రకాలుగానూ వెనకబడి ఉంది. మన ప్రాంతంలో కావాల్సిన కనీస సౌకర్యాలు లేవు, మనకు కావాల్సిన చదువుకోవడానికి కాలేజీలు లేవు, ఉద్యోగం చేయడానికి ఫ్యాక్టరీలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. దీనికి అంతటికి పూర్తిగా ఇక్కడ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మన ప్రాంతాలని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది. అది రాబోయే తరాల వారికి జరగకూడదు. రాబోయే తరాల వాళ్ళు, మన పిల్లలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కావాలి. ఇక్కడ అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను రాజకీయంగా ముందుకొచ్చాను. ఈరోజు పార్టీలు జెండా తీసుకుని రాలేదు, నేను ఒక నాయకుడిగా రాలేదు, ఇక్కడ ఒక సామాన్య వ్యక్తిగా మీకు ఉన్న సమస్యలు తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఇక్కడ మార్పు వస్తుంది. ఈ పల్లెల్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు వస్తాయి. ఇక్కడ చదువుకోవడానికి కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అన్ని రకాలుగానే అభివృద్ధి అవుతుంది. ఈరోజు ఇక్కడ చాలా గ్రామాల్లో చూస్తుంటే ఈరోజు తాగునీటి సౌకర్యం లేదు, ఈరోజు రోడ్లు లేవు. ఈరోజు మీ ఊరు రోడ్డు ఇక్కడ నుండి రావడానికి ఎంత టైం పట్టిందో నేను ప్రాక్టికల్గా ఒక్కసారి వస్తేనే నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు రోజు మీరు తిరిగే వల్ల ఎలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? మన చుట్టుపక్కలలో కనీసం ఒక మంచి ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు, మంచి చదువులు చదువుకోవడానికి కాలేజీలు లేవు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణము ఇక్కడ ఉన్న నాయకులు, ప్రభుత్వాలు పూర్తిగా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది. అది ఇంకా ముందుట జరగకూడదు. దీంట్లో మార్పు రావాలి. మన ప్రాంతము మన గ్రామాలు అన్ని డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న సమస్యలు అన్ని తీరాలి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా 2019 తర్వాత పుంగనూరు ప్రాంతము అభివృద్ధి పరంగా ముందుకు దూసుకుపోతుంది, మీకున్న అన్ని సమస్యలు తీరుతాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను.